విధి ఎంత విచిత్రమైనది కదా, నోరు ఒకటి అనుకుంటే నొసరు ఒకటి అవుతుంది అనే సామెత ఉంది. అవును, నిజమే, కొందరు జీవితాలు కూడా విచిత్రముగా ఉంటాయి. కొందరు జీవించినా కూడా మరణిస్తారు, కానీ కొందరు మరణించినా కూడా జీవిస్తారు. మన విధి కూడా అంతే, కానీ ప్రయత్నాలు చేయటం ఆ పొద్దు సుమ. మర్యాద అనేది ఇప్పుడు ఎలా ఉంది అంటే అవసరాన్ని బట్టి వస్తుంది. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో అప్పుడే మర్యాద కూడా మెల్లగా జారుకుంటుంది. అంటే అవసరాన్ని బట్టి మారే మనుషుల గురించి. ఒక నిజమైన స్నేహితుడు మన మధ్య మంచినే కాదు చెడుని కూడా చూస్తే వాళ్లే నిజమైన స్నేహితులు, ఆత్మీయులు. స్నేహం ముసుకులో మోసం చేసేవాడు మొదట నమ్మకముగా అతి వినయముగా ప్రదర్శిస్తాడు. తస్మాత్తు జాగ్రత్త. ఎన్ని తిట్టినా కూడా వాడు పడుతున్నాడు అంటే వాడు నీ వెనుక గోతులు తవ్వుతున్నాడు అన్నట్టే. జీవితం అంటే ఎప్పుడు జేబు నిండా డబ్బులు ఉంటే సరిపోదు, మన వెంట డబ్బులు వచ్చేటట్టు బ్రతకటం. చేసే పనిని బట్టి డబ్బులు మన వెంట రావాలి. డబ్బు ఉంటేనే అందరు వస్తారు, దారిన పోయే దానయ్య కూడా. కానీ డబ్బులు పోయాక ఒక్కడంటే ఒక్కడు కూడా నీ దగ్గర ఉండరు. పని ఉంది అని తప్పించుకొని తిరిగేవాళ్ళే. నువ్వు జీవితంలో గెలవలేకపోతున్నావు, అసలు ప్రయత్నం కూడా చేయబుద్ధి అవటం లేదు అని అంటున్నావు అంటే నీలో కొండంత భయం ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకో. జీవితం అంటే రోజు బిర్యానీ లడ్డులా భోజనం కాదు, అప్పుడప్పుడు చారు కూడా ఉంటుంది. జీవితం అంటే ఒక ఆట, ఆడి గెలవాలి. జీవితం అంటే ఒక యుద్ధం, పోరాడాలి. జీవితం అంటే ఒక ప్రయాణం, సాగిపోవాలి. జీవితం అంటే దేవుడిచ్చిన బహుమానం. ఆత్మహత్యలు చేసుకోవద్దు, జోకుగా తీసుకోకు. జీవితం అంటే ఒక రహస్యం, శోధించి పరిశోధించి సాధించాలి. నీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళకన్నా నీ బాధలు పంచుకునే వాళ్ళకే ఎక్కువ విలువని ఇవ్వు.